హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ పుదీనా చట్నీ ఇడ్లీలోకి దోశలోకి కాకుండా పునుగుల్లోకి గాయల్లోకి కూడా టేస్టీగా ఉండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చిలకాయ అలాగే మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫే చేసుకోండి ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ కాగానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను పొడుగ్గా అక్కడ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఫే అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత రెండు కరివేపాకు అలాగే మూడు వెలుల్లి ఎబ్బలు వేసుకొని ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనుకున్నప్పుడు కొత్తిమీర వేసుకోండి అలాగే పుదీనా వేసుకోండి పుదీనా ఒక కప్పు వేసుకుంటే కొత్తిమీర ఒక హాఫ్ కప్పు దాకా వేసుకోండి ఇలాగా కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రే చేసుకోండి రెండు నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని పుదీనా కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి వీటన్నిటిని కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లానివ్వండి పూర్తిగా చల్లాయిన వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసింది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ దాకా గేన్ చేసుకోండి ఇలాగా గేన్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని అదే మిక్సీ జార్లోకి నీళ్ళు వేసుకొని అవి కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోండి అలాగే ఒక రెండు ఎమ్మల కావేపాకును కూడా వేసుకొని ఒక రెండు ఎండుమిర్చిని సగానికి దుంచుకొని వేసుకొని ఈ తాలింపుని దొరగా వేయించుకోండి తాలింపు గోల్డెన్ కలర్ వస్తుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ప చట్నీలోకి వేసుకోండి తాలింపుని చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు తినే చట్నీలు బోగ కొడితే ఒకసారి ఇది ట్రై చేసి మీకు ఇలా నా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్